అక్కడ మధ్యాహ్నం మూడు అయిందంటే చాలు ఒక్కసారి భూమి కంపిస్తుంది భూ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తారు గర్భిణీ స్త్రీలు పొట్టను అదిమి పట్టుకుంటారు చిన్న పిల్లలు భయంతో వణికిపోతుంటారు భూకంపం వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు చూస్తుంటాం కానీ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం సింగరేణి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగే ఇందుకు కారణం రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ తో దద్దరిల్లిపోతోంది బొగ్గును వెలికి తీయాలంటే తప్పనిసరిగా బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది అయితే ఓపెన్ కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్ తీవ్రత పెరుగుతుండటంతో ఆ ప్రభావం జనావాసాలపై పడుతోంది ప్రతిరోజు మధ్యాహ్నం మూడు మూడున్నర గంటల ప్రాంతంలో బొగ్గు గనుల్లో బ్లాస్టింగ్ నిర్వహిస్తారు ఈ సమయంలో భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి దీంతో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి రావడం సాధారణంగా మారింది ర్భిణి స్త్రీలు మాత్రము మూడున్నర ఏంటంటే వాళ్ళు బయటకి వచ్చి నిలుచుంటారు ఎందుకనంటే ఇల్లు కూల్తాయ్యా ఏం జరుగుతున్న పరిస్థితి తెలియక వాళ్ళందరూ బయటకి వచ్చి కూర్చుంటారు వాళ్ళందరూ ఈ సింగరేణి మమ్మల్ని పొమ్మ లేక పొగ పెడుతుంది గ్యారంటీ కాదు మూడున్నర ఏంటంటేనే భూకంపం కంటే భయభ్రాంతుల గురై అందరం బయటకు వచ్చి నిలుచుంటున్నాం ఈ సింగరేణి పొమ్మాని మమ్మల్ని పెడుతుంది భూగర్భ గనుల ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణలో కలిసిపోయాయి కొత్తగా ఏర్పాటు చేసిన ఓసీపీ ఫైవ్ గని జనావాసాలకు సమీపంలో విస్తరిస్తుండడం వల్ల గోదావరి కని పట్టణ ఉనికికే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉండేటట్టు లేము ఆ రేకులు మూడు అయిందంటే మాకు గదగద వణుకుతున్నాము అది ఎప్పుడొచ్చి మా మీద రేకులు వలిగి పానం పోతుందో అన్నట్టు ఉన్నాం మేము ఈ సింగరేం చేయబట్టి బతుకమ్మ మేము అస్సలే పిల్లలు ఉన్నారు తల్లు ఉన్నారు ఆ ఏడికాడికి వరిగినవి రేకులు ఇంత తెగిరి కింద పడుతున్నాయి ఆ ఉన్నాయి మా పరిస్థితి ఒక బాయిలు కూడిపోతాన్నాయి ఆ అన్ని ఏడికాడికి పొక్కలు కూలి ఏడికాడికి కూలిపోతాన్నాయి బాయిలు కూడా భూకంపం వచ్చి ఇక ఇక పడిపోతాం ఇక చచ్చిపోతాం అన్నంత బాధ అవుతుంది మాకైతే ఆ ఇక ఉంటామో పోతామో సింగరేం చేయబట్టి సింగరేణి బ్లాస్టింగ్ ద్వారా వెలువడే దుమ్ము ధూళి పారిశ్రామిక ప్రాంత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి బ్లాస్టింగ్ అనంతరం పెద్ద ఎత్తున వెలువడే దుమ్ము పరిసరాలను కమ్మేస్తోంది దుమ్ము ధూళితో శ్వాసకోశ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఓసీబీ త్రీ బ్లాస్టింగ్ల వల్ల ఇంటి గోడలు బీటులు బారిపోతూ ఉన్నాయి ఆ బ్లాస్టింగ్లతో దుమ్ము ధూళి మరి శ్వాసకోశ వ్యాధులు వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నారు అదేవిధంగా అది డయాలసిస్కు దారితీస్తూ ఉంది గుండె వ్యాధులకు దారి తీస్తున్నా కానీ ఏమాత్రం సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడం బాబాకరం ప్రజాభిప్రాయ సేకరణ జరిపినప్పుడు జపాన్ టెక్నాలజీతో బ్లాస్టింగ్ ప్రభావం ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సింగరేణి అధికారులు జనాన్ని నమ్మించారు అయితే మోతాదుకు మించి బ్లాస్టింగ్ చేస్తుండడం అనర్థాలకు దారితీస్తోందని స్థానికులు చెబుతున్నారు బ్లాస్టింగ్ తీవ్రత నుంచి తమ ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు